हाय वेलकम बैक टू श्री ललिता किचन इवाल मनम टेस्ट टेस्ट एनो दिव्य औषध गुण मुनगाकु पचड़ी ये विधा प्रिपेर चुस्कोलो चूदा दाने कन्ना मुंदु मुनगाकुलो उन्ना एडवांटेजेस एंटो तेलुसुकुंदामु मुनगाकु तरचू डाइट लो तीसुकोवडं वल्ला मन की షుగర్ కంట్రోల్లో ఉంటుంది, థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది, ఐరన్ డెఫిషియన్సీ ఉండదు, రిచ్ కాల్షియం ఉంటుంది, వైటమిన్ సి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు తరచూ తీసుకోవడం చాలా మంచిది. మనకి ఐస్ ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మునగాకు జ్యూస్ తాగండి, బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది. అంతేకాదండి, మనం వెయిట్ లాస్ అవ్వాలి అని ఖచ్చితంగా అనుకున్న వాళ్ళు మునగాకు జ్యూస్ వీక్లీ థ్రైస్ ఆర్ 4 times తీసుకుంటే చాలా మంచిది. నేను ఆల్రెడీ మునగాకు జ్యూస్ చేశాను, దాన్ని మీకు కింద డిస్క్రిప్షన్లోని పైన ఐకాట్లోని ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అంతేకాదండి, నేను మునగాకుతో పౌడర్ కూడా చేశాను, అది కూడా కింద డిస్క్రిప్షన్లో పైన ఐకాట్లో ఇస్తాను. మునగాకు ఏ విధంగా తీసుకున్నా డైట్లో తీసుకోవడం వల్ల చాలా మంచిది. సో ఇంకా ప్రాసెస్ చూసేద్దాము. ఫస్ట్గా ఇలా మునగాకు తీసుకుని నీట్గా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలాగ జల్లెడలో. తర్వాత ఒక 1/4 కప్పు మినప్పప్పు, కొంచెం వేరుశనగుళ్ళు, 1 3 స్పూన్స్ నువ్వులు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 7-8 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి, చింతపండు, ఆయిల్ తీసుకోవాలి. తర్వాత పాన్ పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత, మనకి ఇలా హీట్ అయిందలా చెక్ చేసుకొని హీట్ అయిన తర్వాత 1/4 కప్పు మినప్పప్పు వేసుకోవాలి. సాయి మినప్పప్పు ఉంటుంది కదండి, సాయి మినప్పప్పు వేసుకొని 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త మనకి మినప్పప్పు కాస్త వేగిన తర్వాత మనం 1/4 కప్పు కన్నా ఇంకా కాస్త తక్కువ వేరుశనగుళ్ళు వేసుకోవాలండి. సో మనకి కనీసం 3 to 4 స్పూన్స్ అలా ఉంటే సరిపోతుంది. 2.5 to 3 స్పూన్స్ నువ్వులు తీసుకోండి. ఇలా పప్పులన్నీ వేస్తాం కాబట్టి పచ్చడి ఎక్కడ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, మనకి చేయదనేది రాకుండా చాలా రుచిగా ఉంటుందన్నమాట. 10 వెల్లుల్లి రెబ్బలు, 7-8 ఎండుమిరపకాయలను వేసుకొని 1 by 1 ఒక్కొక్కటి యాడ్ చేసుకొని మనం మీడియం ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. మనకి పప్పు కాస్త వేగిన తర్వాత ఈ విధంగా చూసారా, ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత మనకి ఇది ఫ్రై అయిపోయింది కదా, ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని బాగా చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. సో నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, ఫ్రై అయిపోయింది కాబట్టి ఈ విధంగా చల్లార్చాక మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. తర్వాత అదే పాన్ పెట్టేసి అదే పాన్లో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని 2 కప్స్ మునగాకుని మనం వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి, హైలో పెట్టద్దు, హైలో పెట్టడం వల్ల మాడిపోతుంది మనకి. సో సిమ్లో పెట్టేసుకుని మునగాకుని ఇలా బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి 10 మినిట్స్ టైం అయితే పడుతుంది, మునగాకు వేగడానికి టైం అయితే పడుతుంది. 10 to 15 మినిట్స్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మునగాకు ఎంత బాగా వేగితే పచ్చడి అంత బాగుంటుందండి, పచ్చివాసన పోవాలన్నమాట. సో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూసారా, ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది, ఇంకొక 5 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. సో ఈ విధంగా మనకి పచ్చివాసన పోయే వరకు చక్కగా బాగా వేగిపోయే వరకు వేపుకుంటే మనకి పచ్చడి అనేది రుచిగా ఉంటుందన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందు మిక్సీ జార్లో పప్పులన్నీ వేపుకున్నవి ఉన్నాయి కదా, దాంట్లో చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకు ఉంది కదా, మునగాకును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 1 small cup ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇది రైస్లోకి తీసుకుంటున్నాను. అదే మీరు ఇడ్లీలోకి ఆటలోకి తీసుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుని పలుచగా చేసుకోవచ్చు. నేను రైస్లో కాబట్టి ఇలా థిక్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుని ఇలా 1 బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. అలా తీసుకున్న తర్వాత అదే పాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, 2 ఎండుమిరపకాయలు, కాస్త కరివేపాకు, కావాలనుకుంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు అండి, నేనైతే వేసుకోలేదు ఇక్కడ, వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే. 5 మినిట్స్ పాటు మనం సిమ్లో పెట్టేసుకుని ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మునగాకు ఉంది కదా పచ్చడి, ఆ పచ్చడిలోకి ఈ పోపు అంతా వేసేసుకోవడమేనండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే మునగాకు పచ్చడి అయితే
రెడీ అయిపోయింది. మీరు కూడా చక్కగా మీ ఇంట్లో ట్రై చేసి మీ కామెంట్స్ నా కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం.